हेलो अंडी अंदर की हाई वेलकम टू मापल्ले वंटा चैनल एला उन्नारंडी अंदर बागुन्नारा ईरोज मॉर्निंग व्लॉग अन्नमाट नेनु टिफिन की मिनपप्पु नानबेट्टेसामु नैटे वडलु वेद्दामनि दानिकोसम अनेसि रेंडु ग्लासुलु नानबेट्टानु ग्लासुलु अंटे मनकि मामूलुगा टी ग्लास तोटि इंतमुंदु चूपिंचां कदा मीकु वीडियोलोने विजयलक्ष्मी डीर मिनप गुंडनि अदे नेनु नानबेट्टिंदि ग्रैंडर वेस्ते बागोस्ते मन की वडल मन क्रिस्पी वस्तु पिंडी बाग मेद गट्टिगा लेकुंडा लोपल साफ्ट बैठ क्रिस्पी वस्तायन मिक्सी वेसिनप्पुडु कोंचेम मन बाग मेत्तगा पट्टेसी ओक पाव गंट सेपु फ्रिज लो पेट्टुकोनी आ तर्वात कोद्दिगा सोडा उप्पु मिक्स चेसि वेसुकुंटे मिक्स अयिना सरे बागाने वस्तुंदि मोन्न क्लीन चेसिनप्पुडु ग्रैंडर क्लीन चेयलेदु इंका अप्पटिकि ओपिक लेदनेसि तर्वात क्लीन చేశాను ప్రస్తానికైతే నేను యూస్ చేసుకునే గిన్నె అలాగే గ్రైండర్ గిన్నె స్టోన్స్ అవన్నీ క్లీన్ చేసుకొని పప్పు వేసుకున్నాను ఆ తర్వాత టిఫిన్ అయిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకున్నాను పండగ పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి అయిపోడని కూడా వచ్చేసాయి గ్రైండర్ లో వేసేటప్పుడు ఫస్ట్ మనం కొంచెం వాటర్ వేయాలి స్టోన్స్ పైన లేదంటే పిండి మొత్తం అతుక్కుపోతుంది ఫ్రీగా రాదన్నమాట పిండి ఎక్కువగా నీళ్లు వేసేయొద్దు ఆల్రెడీ పప్పు బాగా నానుంటుంది కాబట్టి మనం ఆల్రెడీ కొంచెం వాటర్ తోనే దాంట్లో తీసివేస్తాం కాబట్టి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి అవసరమైతే మాత్రమే వేయాలి ఉప్పు అసలు వేయొద్దు పిండి పట్టేటప్పుడు ఫస్ట్ ఒక 5 నిమిషాలు మాత్రం మిక్సీ జార్ కైతే మనకి అంటుకోదు కానీ ఇవి స్టోన్స్ కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది అందులో మినపప్పు కొంచెం బంకగా ఉంటుంది కాబట్టి చేతులతోటి बाउल कोंचेम स्मूथ अंतरू स्टोन्स चुट्टू राउंड चेतुलतो तीस्तू पिंडंता कोंचेम मेत्तगा मध्यलो मन स्टोन्स दग्गरिकि वच्चेंत वरकू वेट चेयाली अलागे पल्लीलु कूडा वेसी वेंपुकुन्नानु चट्नी की सांबार अयिते बागुंटुंदि काकपोते नाकु इंट्लो कोंचेम पनि एक्कुवगा उंडडं वल्ल ई रोजु चट्नी चेसेसानु फास्ट गा पल्लीलु कूडा वेंपेसुकुन्नामु అలాగే ఫస్ట్ టైం గనుక మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తన్నమాట మా వీడియోస్ ని వెంటనే చూసేయొచ్చు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థాంక్యూ సో మచ్ అండి చాలా మంది సాంబార్ పౌడర్ అలాగే గరం మసాలా ఎలా తయారు చేసుకోవాలని అడుగుతున్నారండి పేరు గుర్తులేదు నాకు తప్పకుండా చేసి చూపిస్తాను నాకు కొంచెం ఇంట్లో వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల నేను చేయలేకపోతున్నాను ఒక లాగ్ లో మాత్రం మీకు కంపల్సరీ రేపు గాని ఎల్లుండి గాని చేసే వ్లాగ్ లో తప్పకుండా చేసి చూపిస్తాను పిండి అయితే మనకి గ్రైండర్ లో వేసేసాము అది మెత్తగా అవ్వాలి మనకి ఎంత మెత్తగా అయితే అంత బాగుస్తాయి వడలు పల్లీలు వేంపేశాను లైట్ గా పొట్టు కూడా తీసాను salt వేసాను పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి వేంపేసి పచ్చి వేసినా కూడా మనకి ఏం పచ్చి స్మెల్ అనేది ఏం రాదు అలాగే వెల్లుల్లిపాయలు కంపల్సరీ వేసుకోవాలి అప్పుడే మనకి చట్నీ బాగుంటుంది మీకు నచ్చితే పుట్నాల పప్పు కూడా వేసుకోవచ్చు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసి పోపు పెట్టేసుకోవాలి ఒక రెండు వెల్లుల్లిపాయలు వేసుకొని మనం మిక్సీ చేసుకున్న చట్నీని దాంట్లో యాడ్ చేసుకోవాలి మామూలుగా అయితే పాకం వడలు కూడా చాలా బాగుంటాయి పెరుగు వడ పాకం వడలు సాంబార్ వడ చాలా బాగుంది నాకు టైం లేక నేను చట్నీ చేసేసాను మనకి పప్పు కూడా కొంచెం మెదిగిపోయింది మధ్యలో ఏమైనా స్టోన్స్ ఇంకా పలుకులుగా ఏమైనా ఉంటే చేతితోటి లేదంటే మనకి గ్రైండర్ తీసుకున్నప్పుడు స్పాచ్యులా లాంటిది ఒకటి వస్తుందన్నమాట దాంతోటి కూడా తీసుకోవచ్చు మనకి పిండి బాగా మెత్తగా మెదిగిందని ఎప్పుడు తెలుస్తుందని ఒకవేళ ఫస్ట్ టైం చేసే వాళ్ళకి అర్థం కాకపోతే ఒక బౌల్ లో వాటర్ వేసి గిన్నె నిండా దాంట్లో కొంచెం పిండి మనం చేతి ఇలా వదిలితే అది పైనే తేలుతుంది అనుకోండి మనకి కరెక్ట్ గా మనకి ఎలా అయితే కావాలో వడలకి అలా వచ్చేసినట్టు వాటర్ లో అలా పిండి కొంచెం వదిలేస్తే ఒక చిన్న బోండా సైజ్ అంత వదిలేస్తే వాటర్ లో తేలింది అనుకోండి కరెక్ట్ గా వచ్చినట్టు మనకి మామూలుగా రెగ్యులర్ చేసే వాళ్ళకి తెలుస్తుంది మెత్తగా ఎంత మెత్తగా ఉండాలనేసి ఇప్పుడు ని గ్రైండర్ నుంచి తీసేటప్పుడు కూడా జారిపోకుండా ఉంటుందన్నమాట మన చేతితో తీసినప్పుడు చేతికి స్టక్ అయ్యి ఉంటుంది జారిపోకుండా అలాగే గ్రైండర్ నుంచి పిండి ఆపిన దానికంటే గ్రైండర్ తిరుగుతున్నప్పుడే తీస్తే మనకి
పిండి తీయడం సులువుగా ఉంటుంది ఎందుకంటే అది మూవ్ అవుతూ ఉంటది కాబట్టి మనకి ఆ గ్రైండర్ గిన్నెకి ఆపోజిట్ లో చేయి పెట్టేస్తే ఇలా మనకి చేతి నిండా వచ్చేసన్నమాట దోసల నిండా పిరికిటి నిండా చాలా ఫాస్ట్ గా అయిపోయింది ఈజీగా తీసుకోవచ్చు మన స్టవ్ అది ఆపేసిన తర్వాత మళ్ళీ స్టోన్స్ పట్టుకొని అదంతా తీయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మొత్తం ప్లేట్ కి వేరే ప్లేట్ లో పెట్టాలి తీసి స్టోన్స్ ఇలా అయితే ఈజీగా ఉంటుంది కాకపోతే కొంచెం జాగర్తగా చూసుకోవాలి కొంచెం పక్కన పెట్టేసుకున్నాను ఇడ్లీ గాని లేదంటే పూర్ణాలు గాని చేద్దాం అనేసి బౌల్ నిండా చాలా అయిపోయింది టీ గ్లాస్ తో 2.5 గ్లాస్ వరకు నానబెట్టాను రెండు గ్లాసులు వేసి సగం వేసాను కొంచెం పిండి తీసేసి పక్కన పెట్టుకున్నాను నేను ఇలా తీసేసిన తర్వాత బాగా చేతులతో ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి salt వేసి చట్నీలు కూడా వేసాం కదా చూసుకొని వేసుకోండి మనం ఎంత పిండిని గ్రైండర్ లోని తీసి మిక్సీలోని తీసిన తర్వాత ఇలా కలుపుకుంటే మనకి అంత బాగుంటుందన్నమాట అంటే ఉండలు ఉండలుగా లేకుండా వస్తుంది ఒక బౌల్ లో వాటర్ తీసుకొని చేతులతోటి ఇలా లేదంటే పాల ప్యాకెట్ గరిట ఆయిల్ ప్యాకెట్ టీ స్ట్రైనర్ మీద అలాగైనా వేసుకోవచ్చు ఇలా మనకి ఏ సైజ్ లో కావాలో తీసుకొని బటన్ వేలు మనకి ఆయిల్ లో సారీ నీళ్ళల్లో ముంచుకొని వేల మీదని ఇలా వెడల్పుగా అనుకుంటూ హోల్ అనే చేసుకోవాలి ఇలా వేసుకోవాలి మీకు ఇంకా పెద్ద కావాలంటే పెద్దగా వేసేసుకోవచ్చు ఆయిల్ ఎప్పుడు మీడియం హీట్ లోనే ఉండాలి హై ఫ్లేమ్ లో పెట్టేసి బాగా హీట్ అయినాక వేసేస్తే పైన మనకి మంచి కలర్ వస్తుంది లోపల బాగా పచ్చిగా ఉంటుందన్నమాట మామూలుగా వడ అంటే మనకి లోపల కొంచెం వైట్ గానే ఉంటుంది మీరు వేడి వేడి నూనెలో వేసేస్తే పైన ఎర్రగా అవుతుంది లోపల పచ్చిగా ఉంటుంది పిండిలా కాబట్టి మీడియం హీట్ లోనే ఉండాలి ఆయిల్ స్టవ్ కూడా మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలి అప్పుడే మనకి వడలు అనేవి కొంచెం ఫ్రై అవడానికి టైం పడుతుంది కాకపోతే కరెక్ట్ గా మనకి ఈవెన్ గా ఫ్రై అవుతాయి అన్నమాట అన్ని వైపులా వడలతోనే చాలా చేసుకోవచ్చు మనకి మంచి కమ్మటి పెరుగు ఉంటే పెరుగు వడ చేస్తే చాలా బాగుంటుంది ఇలా ఆయిల్ లేకుండా తీసేసి ఆయిల్ కూడా చాలా తక్కువగా పీల్చుతదన్నమాట చేతుల మీద ఇలా చేసుకొని ఆయిల్ లో వేసుకోవడమే ఒకవేళ మీకు ఒకవేళ తడి ఎక్కువగా అయితే ఒక్కసారి జారిపోతుంది జాగర్త పాల ప్యాకెట్ ఆయిల్ ప్యాకెట్ టీ స్ట్రైనర్ అదే జల్లెలు ఉంటాయి కానీ అది లేదంటే వెడల్పుగా ఉన్న మనకి పైన మనకి రైస్ వడ్డించుకునే గరిట ఉంటుంది కదా దానిపైన కూడా వాటర్ తడి చేసి లేదంటే చట్నీ బౌల్స్ రౌండ్ గా ఉన్నాయి ఉంటాయి ప్లేస్ కొంచెం ఉండి ఫ్లాట్ గా ఉంటాయి రెండో వైపు అలాంటివైనా కూడా ఈజీగా జారిపోతుంది ఆయిల్ లోకి పిండి అనేది మంచి షేప్ వస్తుందన్నమాట చూసే చేతితో వేసినా కూడా మనకి బానే వస్తుంది ఒక్కటిసారి రెండు సార్లు ట్రై చేస్తే ఈజీ ఇదన్నమాట ఈ రోజు మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి వడలు అయితే రెడీ అయిపోయి చట్నీ ముందే రెడీ చేసి పెట్టాను చట్నీ తర్వాత చేయాలంటే వడలు చల్లారిపోయి మెత్తగా అయిపోతాయి అన్నమాట కాబట్టి సాంబార్ గాని చట్నీ గాని ఏదైనా టిఫిన్ చేసుకున్నప్పుడు ముందు చట్నీ చేసి పక్కన పెట్టేసిన తర్వాత టిఫిన్ వేసుకుంటే వేడివేడిగా తినేయచ్చు టైం కూడా ఎక్కువ పట్టదు దోశ వేసినా ఇడ్లీ తీసేసినా బోండా వేసినా చట్నీ ఉంటే పిల్లలు వెంటనే అడగగానే ఇది కరెంట్ లేదు అప్పుడు నేను తీసినప్పుడు కొంచెం కలర్ ఇలా వచ్చేసిందన్నమాట ఇలా వస్తే మనకి సోడా ఉప్పు వేయకపోయినా బాగా వస్తుంది అందరం కూర్చొని కిందనే కూర్చొని తింటాం అన్నమాట టిఫిన్ కానీ మధ్యాహ్నం లంచ్ కానీ ఈవినింగ్ డిన్నర్ కానీ అలాగే నేను స్నాప్డీల్లో ఫ్రిడ్జ్ కవరు అలాగే మనకి సెల్ఫ్స్లో వేసేవి ఫ్రిడ్జ్ ర్యాక్స్లో వేసుకుంటాం కదా షీట్స్ అవి అలాగే హ్యాండిల్ది 230 రూపీస్ వచ్చి అవ్వింది ఈ మూడు ఇదన్నమాట దీవెన్ బాబు వాళ్ళకు వచ్చి ఓపెన్ చేస్తా అంట లేదు నేనే చేస్తే చదువుతున్నాడు దాంట్లో ఓపెన్ చేస్తున్నా దీవెన్ అందులో ఏం రాసింది చదువుతున్నావు ఏమనింది దాంట్లో దానికి పాత్ర ఎత్తే దాని మీద పిచ్చిది గీతలు రాయొద్దు పిచ్చి గీతలు రాయొద్దనండి నీకు కరెక్ట్ పంపించారు కదా నువ్వే గీసేది గోడ మీద గీతలు ఫ్రిడ్జ్ మీద గీతలు పిచ్చి గీతలు రాయొద్దనుందా
గమ్మ వాళ్ళు అది స్టిక్ చేశారు అట్లనే ఉంటది గమ్మ తీ అంచే ఓపెన్ చేసారా ఇదే నిన్ తీసివు అక్కకైతే ఫాస్ట్ వస్తది ఇవ్వు ఇప్పటికి 33 తిప్పులు తిప్పినావు దాన్ని ఓ అది అసలు కట్ చేసావు బాబు ఓకే వచ్చింది ఇక చింపు అక్క నుంచి చింపు మళ్ళీ షీట్స్ ఖరాబ్ అయితే లోపల వెరీ గుడ్ మళ్ళీ ఇంకో ప్యాకింగ్ ఉంది ఏంటి లోపల చింపు చిన్న 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 చింపు 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 ఇప్పుడు ది బయటిది వచ్చిందా ఇంకో ఓపెన్ చేయలేదు దీన్ని నువ్వు ఒరే గోడకు కాదు రా ఫ్రిడ్జ్ లో విరా ఇవి షీట్స్ అన్నమాట షీట్స్ వాటర్ పడినా క్లీన్ చేసుకోవచ్చు ఏదైనా పడినా అవసరం లేదు దీనికి ఇగో ఇట్లాంటి వచ్చేస్తుంది ఇక ఇక్కడ ఉంది నువ్వు ఓపెన్ చేయి అక్క వేస్తుంది ఫ్రిడ్జ్ పైన ఓకేనా మమ్మీ ఇంకా ఓపెన్ చేయి ఇంకా ఉంది అది పెద్దగా వస్తుంది ఏమొచ్చాయి బొమ్మలు ఇటు చూపిస్తారా ఇటు చూపించరా స్మూత్ ఉంది కదా టెడ్డీ బేర్ వచ్చాయా ఇక్కడ ఏం రాసింది గోడ మీద రాయొద్దా ఇదేంటి టెడ్డీ బేర్ అది ఫ్రిడ్జ్ హ్యాండిల్ నువ్వు ఓపెన్ చేసినావు అక్క పెట్టిద్ది అక్క తెలుసు దా దీవెనం ఓపెన్ చేయలేదని అలిగింది పాప ఇదేమో మిక్సీ అలాగే గ్రైండర్ క్లీన్ చేసుకుంటున్నాను మనకి విమ్ లిక్విడ్ ఉంటుంది కదా అది ఒక స్ప్రే బాటిల్లో వేసుకొని స్ప్రే చేస్తూ పాత బ్రష్ తోటి మిక్సీ దాంట్లో మనకి ఏదో టిష్యూ పెట్టినా లేకపోతే క్లాత్ పెట్టినా కూడా కొంచెం క్లీన్ అవుతుంది కాకపోతే స్క్రబ్బర్తో నేను కొంచెం విమ్ బార్ స్ప్రే చేసేసి తూడ్ చేస్తాను ఎప్పుడు బయట కూర్చొని చూసారు ఎన్ని గిన్నెలు రెండు టబ్బుల గిన్నెలు గ్రైండరు మిక్సీ ఇవన్నీ క్లీన్ చేసి మొత్తం అన్నీ మళ్ళీ ప్యాక్ చేసి పెట్టేశాను ఇదన్నమాట ఈరోజు పని అంతా ఇలా సరిపోయింది ఇక మొత్తానికైతే అయిపోయాయి అన్ని పనులు పండగ పనులు స్టార్ట్ అయ్యాయి అయిపోతున్నాయి కూడా గ్రైండర్ కూడా మనం అలాగే ఉంచేస్తే రాళ్ళు అనేవి కొంచెం స్మెల్ వస్తుంది చాలా పిండి రుబ్బినప్పుడు ఎక్కువసేపు అలాగే ఉంచేస్తూ ఉంటారు చాలామంది వెంటనే లేదంటే వాటర్ పోసి పెట్టినా కూడా కొంచెం నానుతుంది వాటర్ పెట్టి పోసినా కూడా ఎక్కువసేపు ఉంచితే స్మెల్ కూడా వచ్చేస్తుంది అన్నమాట అలా చేయకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇలా ఉంది మొత్తానికైతే బుక్ చేసింది టెడ్డీ బియర్స్ వచ్చాయి మా దీవెనమ్మ సెలక్షన్ తనే పెట్టేసింది హ్యాండిల్ కవరు ఇది ఎగ్స్ పప్పులు పల్లీలు పచ్చళ్ళు కూరగాయలు పిండి